నెక్స్ట్ సార్ మీరు లాజిక్ గురించి చెప్పారు కదా, అంటే మన అంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ వాళ్ళు లాజిక్ ఉంటుంది, ప్రతి వ్యక్తికి లాజిక్ ఉంటుంది చిత్రం చేస్తున్నారు. అంటే మన లాజిక్ అనేది మన ప్రీవియస్ బిలీఫ్స్ బట్టి ఉంటుంది సార్. అంటే అంటే మనం ముందు బిలీవ్ చేసిన మన మైండ్ లో ఉన్న ప్రీవియస్ బిలీఫ్స్ బట్టి మన ప్రెసెంట్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కదా. అంటే అదే కదా సార్, దాన్ని బట్టి లాజిక్ ఉంటుంది. ప్రీవియస్ ఇంటర్ప్రిటేషన్స్ మనం రాంగ్ గా అంటే మన మైండ్ లో ముందు బిలీవ్ చేసినది రాంగ్ బిలీవ్ చేసా అంటే మనం తర్వాత నెక్స్ట్ ఆ బిలీవ్స్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ చేసేది కూడా రాంగ్ గా లాజిక్ తీసుకుంటాం కదా సార్. అంటే లాజిక్ అనేది ఒక ఛానల్, మనం ఇద్దరం ఒక దగ్గరకు అండర్స్టాండింగ్ రావడం డైలాగ్ అంటాం. డైలాగ్ అంటే ఇద్దరి మధ్య మనం మాట్లాడుకుంటున్నాం ఒక విషయం పట్ల. ఇద్దరం కలిసి మీకు ఒకలాగా అనిపించింది, నాకు ఒకలాగా అనిపించింది, మన ఇద్దరం చర్చించడం ద్వారా ఇది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మీ లాజిక్తో మీకు అలా అనిపించింది, నా లాజిక్తో నాకు ఇలా అనిపించింది. ఇక్కడ ఇద్దరు చర్చ ద్వారా ఏ లాజిక్లో పొరపాటు ఉందో ఆ లాజిక్ను కరెక్ట్ చేసుకోవటమే డిస్కషన్ యాక్చువల్లీ. రైట్, ఒకరు రాయి పైకి ఇస్తే కింద పడింది, అతను ఏం చెప్పాడంటే చూడు రాయి పైకి ఇస్తే కింద పడింది, నువ్వేసినా పడుతుంది, అతను వేసినా పడుతుంది, ఎవరేసినా పడుతుంది, దీన్ని బట్టి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని లాజికల్గా చెప్పారు. ఇంకో అతను రాయి పైకి వేసాడు కింద పడింది, చూసావా రాయి పైకి వేస్తే కింద పడింది, దేవుడు పట్టుకుని కిందకి వేసాడు, నువ్వేసినా వేస్తాడు, వాళ్ళు వేసినా ఎవరేసినా వేస్తాడు, దీన్ని బట్టి దేవుడు ఉన్నాడు అని అతను కనుక్కుంది. లాజికల్లీ రెండు ఈక్వల్ అనిపిస్తుంది. దీన్ని మనం చర్చించటం ద్వారా దేవుడు అనే కాన్సెప్ట్ ఏంటి, భూమికి ఎలా ఉంది, ఇంకొక ప్లానెట్కి ఎలా ఉంటుంది, ఇలా ఫర్దర్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మనం చర్చించడం ద్వారా సో ఇది దేవుడు వేసేది కాదు, ఇది భూమికి ఆకర్షణ శక్తి వల్ల పడుతుంది అనే విషయాన్ని మనం గనక ఒక దగ్గరికి రావటమే ఇదే డిస్కషన్. కాబట్టి లాజిక్ ఎవరి లాజిక్ వాళ్ళకు ఉన్నా చర్చల ద్వారా లాజిక్ని ఇంకా అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే మన మైండ్ అనేది ఫామ్ అయింది సార్, అది కూడా మనం చిన్నప్పుడు బిలీవ్ చే అంటే ఇప్పుడు డిస్కషన్ చేస్తాం ఏదైనా ఒక విషయం మీద డిస్కషన్ చేసామంటే ఒక లాజిక్ అనేది కామన్ గా ఒక లాజిక్ వస్తు రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే డిస్కషన్ లేకుండా మనకు మనం ప్రశ్నించు ఏదైనా ఒక విషయం ప్రశ్నించు అక్కడ మనకు వేరుగా మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు ఏంటంటే మన ప్రీవియస్ బిలీవ్స్ బట్టి మనం డిస్కస్ వచ్చేస్తాం సార్, అంటే దాన్ని బట్టి బిలీవ్ చేస్తాం కదా. అవును అవును, తర్కించుకోవటం ఒక లిమిట్ దాటి పోకపోవచ్చు ఓన్గా తర్కించుకున్నప్పుడు. అటువంటిప్పుడు రెండో వాళ్ళతో కూడా కన్ఫామ్ డిస్కస్ చేసినప్పుడు మీరు కొత్త లాజికల్లీ ఉన్నంతా ప్రజెంట్ చేసినప్పుడు అప్పుడు ఏంటి అక్కడ గుడికి వెళ్తే నేను అయ్యప్ప స్వామి అంటే అప్పన్న సింహాచల అప్పన్నకి వెళ్ళి లోపలికి వెళ్ళకుండా బయటకొచ్చాను. అక్కడ ఒక ఆయన మాకు రికమెండ్ కూడా చేశాడు, ఆయన లోపలికి తీసుకెళ్తాడు డైరెక్ట్గా, మేము పోలే. ఆయన ఏమంటాడంటే లోపలికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు వెళ్ళి చూస్తే తెలుస్తుంది అంటే. అవును ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఎందుకు ప్రశాంతం కూడా నాకు తెలుసు. వాళ్ళు ఒక లాజిక్తో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉండటం వల్ల ప్రశాంతంగా ఉంది అనిపించవచ్చు. నాకు లాజిక్ తెలుసు, ప్లేసిబో ఎఫెక్ట్ ఉంటుంది, అక్కడ కర్టెన్ కన్స్ట్రక్షన్ వల్ల ఎండ ఎక్కువ పడుతుంది, దానివల్ల చల్లగా ఉంటుంది, అండ్ ఆల్రెడీ మనం ముందు ప్రిపేర్ అయి రావటం వలన మనకి బాగా అనిపించవచ్చు. ఈ లాజిక్ తెలుసు, మా ఇద్దరి మధ్య లాజికల్ చర్చ జరిగిందనుకోండి, దెన్ కన్విన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అతనికి నేనన్నా లేకపోతే నాకు అతను. లాజికల్ చర్చ జరగకుండా నేను చెప్పిన కరెక్ట్ అని నేను అతను చెప్పిన కరెక్ట్ అని అతను పట్టుకుని ఆర్గ్యూ చేసుకుంటాం అనుకోండి, అప్పుడు కమ్యూనికేషన్ జరగదు, అతని లాజిక్తో అతను ఆగిపోతాడు, అది కూడా లాజిక్ అతనికి.